అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు పట్టణంలో పలు వార్డుల్లో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన 13వ వార్డులో పర్యటించి సుగాలి నాగరాజును కౌన్సిలర్గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. గడిచిన 20 నెలల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కాలువ శ్రీనివాసులు ప్రజలకు వివరిస్తూ వినూత్న తరహాలో తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై విమర్శలు చేస్తూ ఆయన చేసిన తప్పులను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్యపరిచాడు. ఈ క్రమంలోనే టీడీపీ పట్టణాధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, మండల కన్వీనర్ హనుమంతరెడ్డి, నాయకులు పోరాళ్ల పురుషోత్తం, పూజారి తిప్పయ్య, సిమెంట్ సీన, తిప్పేస్వామి, జమీల్ ఖాన్, గపూర్, మోపూరి అశోక్, దాసరి నవీన్, సత్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ మున్సిపాలిటీలకు పోలింగ్ జరగబోతా ఉంది. పట్టణాల్లో 20 నెలలుగా ప్రగతి పనులు పూర్తిగా పడకేశాయి. ఏ ఒక్క కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసే పరిస్థితి మనకు కనిపించడం లేదు. పరిశుభ్రత కానీ, తాగునీటి వ్యవస్థను మెరుగుపరిచే పనులు కానీ ఎక్కడా చేయడం లేదు. ఈరోజు రాయదుర్గం పట్టణంలో 30 సంవత్సరాలకు సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి రాయదుర్గం పట్టణంలో ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. అందువల్లనే మేము ఈరోజు ప్రజలను కలుసుకొని వారి మద్దతును కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. తప్పకుండా బడుగు బలహీన వర్గాల అండదండలతో, అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో రాయదుర్గం మున్సిపాలిటీలో అఖండమైన విజయం తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని మేము నమ్ముతా ఉన్నాం.